హలో వ్యూవర్స్, వెల్కమ్ టు మీ ప్రభు మీడియా ఛానల్. సో ఈరోజు కాకినాడ జిల్లాలోని కాకినాడ సిటీ నియోజకవర్గాన్ని ఏ పార్టీ సొంతం చేసుకోబోతుందో సోది లేకుండా సూటిగా మీ ముందు నుంచే ప్రయత్నం చేస్తాను. కానీ మీరు నాకు చేయాల్సింది ఒక్కటే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోని లైక్ చేయండి. అంతేకాదు వీడియోని చివరి వరకు చూడండి, అప్పుడు మాత్రమే మీకు సర్వే రిపోర్ట్ అనేది అర్థమవుతుంది. సరే మరి, కాకినాడ సిటీలో నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థిగా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు ఉన్నారు, అలానే టీడీపీ కూటమి అభ్యర్థిగా వనమాడి వెంకటేశ్వరరావు గారు పోటీ చేస్తున్న సంగతి మన అందరికీ తెలిసిన విషయమే. అయితే మరి ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, 2019లో ఈ కాకినాడ సిటీ నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీకి పార్టీకి చెందిన అభ్యర్థి 14,111 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇక్కడ మొత్తం ఓటర్ల సంఖ్య 255,000 పైచిలుకు ఓట్లే ఉన్నాయి ఇక్కడ మొత్తము. ఇక 2024 విషయానికి వస్తే, మీ ప్రభు మీడియా అనాలిసిస్ ప్రకారం కాకినాడ సిటీ నియోజకవర్గాన్ని టీడీపీ పార్టీకి చెందిన అభ్యర్థి గెలుచుకునే అవకాశాలు చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇలా సర్వేలు 175 నియోజకవర్గాలకు సంబంధించినవి మన ఛానల్లో ఎవ్రీ అరగంటకైతే అప్లోడ్ చేస్తూ ఉంటాము. మీకు నచ్చితే కనుక చూడొచ్చు. అలాగే మన కాకినాడ జిల్లాకు సంబంధించిన వీడియోలన్నీ వాచ్ లిస్ట్లో ఉంటాయి. ఆంధ్ర రాష్ట్రానికి సంబంధించిన వీడియోలన్నీ మై సజెషన్లో ఉంటాయి. సో ఇవన్నీ నచ్చితే కనుక నోటిఫికేషన్ రూపంలో పొందాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. థ్యాంక్ యూ.